తెలంగాణలో కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? కేసీఆర్ పరిపాలన కొన్ని విధాలుగా బాగుంది, కొన్ని రకాలుగా బాలేదు. అంటే ఆయన చేసే పరిపాలన ప్రజలకు చాలా మంది నిరాశావంతం, ఎన్ని చేసినా కానీ అన్ని ఉన్న అల్లునూళ్ళ శనిన్న అన్నట్టు ఏమి చేసినా జనాలకు తృప్తి లేదు. ఇప్పుడు ఆయన చేసేసిన కొన్ని పరిపాలన మాత్రమే బాగున్నాయి. ఆ పరిపాలన సవరించుకొని కొన్ని మంచి పనులు ఏం పెద్ద అవసరం లేవు జనాలకు, ఒక రెండు మూడు మాత్రమే. ఉచిత హాస్పిటళ్ళు, కరెంటు, ఈ ఇంటి ట్యాక్సులు, ఈ నల్లల బిల్లులు, ఇవన్నీ తీసేసి ప్రజలు మామూలు ప్రజలు బతకడం కోసము సాయం చేస్తే సార్, ఇవన్నీ పథకాలు, వెయ్యిల పథకాలు, ఈ ఆరోగ్య బీమా, రైతు బీమా, దళిత బంధు, ఇవన్నీ కూడా. ఎందుకంటే మేము కూడా అక్కడి నుంచి ఎక్కడో పల్లెటూళ్ళకి వెళ్ళి కష్టపడి హైదరాబాద్కి వచ్చాము. ఏ చిన్న హాస్పిటల్కి పోయినా కొన్ని లక్షలతో అవుతుంది మాకు ప్రాబ్లమ్స్. రీసెంట్గా మా బాబు హెల్త్ బాగాలేకుంటే ఇదే హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాను. 5 లక్షల రూపాయలు పెట్టి వచ్చాను. ఒక ఎకరా భూమి ఉంది నాకు, 5 లక్షలు పెట్టి వచ్చాను నేను. అంటే నేను తెలంగాణ వాడినే, పక్క కొడంగల్ వాడినే, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్న ఊరు వాడినే. అంటే నేను ఎవరికి వాళ్ళకి రేవంత్ రెడ్డి అన్న, ఇక్కడ కేసీఆర్ అన్న, నేను రాజకీయానికి ఎప్పుడు కూడా ఇది లేని. కాకపోతే అంటే చేసే పరిపాలన ఎవరు చేసినా, ఇక్కడ కేసీఆర్ చేసినా, రేవంత్ రెడ్డి చేసినా, సమాజానికి అందరికి పనికొచ్చే వీడేటటువంటి పరిపాలన చేస్తే బాగుంటుందని నా ఒక ఉద్దేశం. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అన్నాడు, ఇప్పుడు దళిత బంధు అన్నాడు, రైతు బంధు అంటున్నాడు, ఇది ప్రజలకు ఎంతవరకు చేకూరుంది అనుకోవచ్చు? నాకు తెలిసి ఇవన్నీ పథకాలు మాత్రము అనడానికి మాత్రం ఉన్నాయి, కానీ ఎవరికైతే ఏవి మాత్రం అందలేదు. ఇవన్నీ నేను అనేది ఏంటంటే, ఈ రాజకీయ నాయకులకి కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, ఎవరికైనా సరే ఈ అనవసరమైనటువంటి పథకాలను ఇచ్చి ప్రజలను మబ్బు పెట్టి, ప్రజలను మోసం చేసి అనవసరమైనటువంటి ఈ పథకాలు అడ్డదొడ్డంగా ఇవ్వకుండా ప్రజలకు ఏది అవసరం ఉందో దాన్ని చెప్పేసి నీతి నిజాయితీగా రాజకీయాలు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వచ్చే ఎన్నికలు కేసీఆర్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయి. ఎందుకోసం ఉన్నాయంటే, ప్రస్తుతానికి కొన్ని పథకాలన్నీ ఇప్పుడు ప్రజెంట్గా ఇంకా నడుస్తూ ఉన్నాయి, కంప్లీట్ కాలేదు, అన్నీ సగం సగంలో ఉన్నాయి. కాబట్టి ఆయన అయితేనే పూర్తి చేయగలుగుతాడన్నటువంటి ఒక ఉద్దేశం అదొకటి ఉంది. ఇక ఆయన పోటీతత్వంగా ఇంకా ఏరే రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో, కేసీఆర్కి అపోజిట్గా పోరాటం చేసింది రేవంత్ రెడ్డి ఒక్కటే చేస్తున్నాడు. కాబట్టి ఇంకా అందరి ప్రజలని ఒక ఉద్దేశం ఏం చెప్పలేము, ఎవరు ఎట్లా ఏ విధంగా అంటారు. ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరు ఏం చేస్తారో, ఎవరు ఏ పరిపాలన ఎట్లా చేస్తారో, ఎవరెవరు ఏ హామీలు ఇస్తారో, ఈ హామీల ప్రకారం ప్రజల మనసు ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళకి ఎలా వీళ్ళకి వెళ్ళి ఎవరికి అందరికీ అందుబాటు చిక్కులో ఉంది. ఇక్కడ కేసీఆర్ గెలుస్తాడని చెప్పలేను, అక్కడ రేవంత్ రెడ్డి వస్తాడని చెప్పలేను, బీజేపీ గెలుస్తాను చెప్పలేను. సందిగ్ధంలో తెలంగాణ రాష్ట్రం మాత్రం అయోమయ స్థితిలో మాత్రం ఉంది ప్రస్తుతానికి. మొన్న రాహుల్ గాంధీ పర్యటనతో కాంగ్రెస్లో కొత్త జోష్ నింపింది అనుకోవచ్చా? ఈ జనాలు ఇంకొక విషయం, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఇప్పుడు మొత్తం మీటింగ్ పోయిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పోతారు, ఈ టీఆర్ఎస్ వాళ్ళ మీటింగ్ కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు, బీజేపీ వాళ్ళ మీటింగ్ పోతే మొత్తం వీళ్ళు టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కలిసి వెళ్ళిపోతున్నారు. ఈ జనాలు ఎక్కడ వెళ్తుండంటే ఏం చెప్పలేకపోతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఊళ్ళల్లో టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్లో తిరుగుతుంటారు, కాంగ్రెస్ ఉన్న వాళ్ళు టీఆర్ఎస్లో తిరుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి కొన్ని అవకతవకల వలన ఈ విధంగా జరుగుతున్నాయి. కాబట్టి అది శాశ్వతం, ఏది గెలుస్తుంది, ఈ జనాలను చూసి గెలుస్తారన్నటువంటి విషయం అది పొరపాటు. ఇప్పుడు కాంగ్రెస్లో చూసుకుంటే రేవంత్ రెడ్డి మీటింగ్లు పెడుతున్నాడు, బండి సంజయ్ బీజేపీలో చూసుకుంటే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నాడు, ఒక ఛాన్స్ కావాలని అడుగుతున్నాడు, ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు లేవంటారు? ఈ సమాజం లోపల జనాలకు ఎవరు ఏంది అనేటువంటి అంతర్జీకన పరిస్థితి మాకే ఉంది. మేము ఎవరికి ఓటు వేయాలా, ఇప్పుడు కేసీఆర్కి వేయాలా, బండి సంజయ్కి వేయాలా, రేవంత్ రెడ్డికి వేయాలా, ఎవరికి వేయాలన్న సందిగ్ధం ఉన్నాడు. ఎవరు పథక ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఇప్పుడు వచ్చేటటువంటి ఇప్పుడు పెన్షన్లు దాదాపుగా ఎప్పుడో దాదాపు ఇప్పటికీ ఫస్ట్ గెలిచిన తర్వాత కొన్ని పెన్షన్లు వచ్చినాయి, తర్వాత కొన్ని సంవత్సరాలు ఇప్పుడు ఒక దాదాపు 3-4 సంవత్సరాలు అవుతుంది ఇది వరకు కొత్త పెన్షన్లు లేవు, ఏ దానికి ఏది లేదు, ఈ డబుల్ బెడ్రూమ్లు అవి లేవు. అంటే ఉన్న అవే కంటిన్యూ చేసుకుంటూ అవే పూర్తి చేయలేకపోయే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రం ఏమైందంటే, ఏది ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేకుండా అయిపోయింది. అంటే ప్రస్తుతానికి కేసీఆర్కు తెలుసో తెలియదు, రాష్ట్రం నాకు ధనిక రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రం అప్పుల పాలైందనే విషయము ప్రతి చిన్నవాడికి కూడా అర్థమయ్యే స్థితికి అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అనుకోవచ్చు ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ రాష్ట్రం అప్పుల పాలైంది అనేటువంటి విషయం అందరూ తెలుస్తుంది. ఎందుకంటే ఈయన చేసినటువంటి పథకాలు దళిత బంధు అని, లేకుంటే 3 ఎకరాల భూమి అని, పెన్షన్లు అని, తర్వాత ఎకరాకు 5,000 అని, తర్వాత ఈ ఎకరాలు 5,000 ఇచ్చుకుంటూ పెన్షన్లు ఇచ్చుకుంటూ ఇక తర్వాత ఇంకా రకరకాల పథకాలు ఇవన్నీ ఇవ్వడం వలన ఏమవుతుందంటే అప్పయింది అన్నటువంటి ఉద్దేశం ప్రాప్తం అందరికి తెలిసిపోయింది. కాబట్టి ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రమా, లేకుంటే బీద రాష్ట్రమా, అప్పుల రాష్ట్రమా అనేది అర్థం కాని స్థితిలో ఉంది. కాబట్టి ఎవరికి ఏవి ఇస్తాడో అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు పెట్రోల్ రేట్లు కావచ్చు, డీజిల్ రేట్లు కావచ్చు పెరగడం వల్ల సామాన్యులకు భారం పడే అవకాశాలు ఉన్నాయంటే లేవు?
ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు పెట్రోల్ వంట గ్యాస్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉచిత సిలిండర్లు ఇచ్చేసారు. ఫస్ట్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు బీద వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండుకొని తినేటటువంటి వాళ్ళకు ఫ్రీగా సిలిండర్ అనేది ఇచ్చేశారు. ఫ్రీగా సిలిండర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 1000 రూపాయలు ఫస్ట్ 800, 700, 500 ఉండేది, దానికి సబ్సిడీ ఉండేది. ఇప్పుడు అవన్నీ తీసేసి 1100 రూపాయలు వేసాడు. వాడు వంటకు సిలిండర్ మీకు అలవాటు పడిపోయాడు. ఇప్పుడు తర్వాత సిలిండర్లు అనేటువంటి ఇప్పుడు కొనలేని స్థితిలో పాటు అప్పులు చేసుకొని అవుడవుడయ్యి ఘోరమైన స్థితిలోకి జనాలు వచ్చేసారు. కాబట్టి ఏ పరిపాలన ఏముందనే కాడికి వచ్చారు. కాబట్టి కొంచెం ఆలోచన చేసుకొని ఈ ఓట్లు వేసే ఆలోచన ప్రజల్లోకి అయితే వచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ రైతులతోటి ప్రజల ముందుకు వస్తున్నాడు. సో ఇది ప్రజలకు మేలు చేకూర్చే అవకాశం ఉందంటారా లేదంటారు? ప్రజలకు రైతు అనేటువంటి ఇప్పుడు రాష్ట్రంలో ఏమైందంటే ఇద్దరు నాయకులు గొప్ప అంటే రైతే రాజు అన్నటువంటి ఉద్దేశం అని అన్నారు. రైతు ఏనాడు రాజు కాడు అంటే ఆ విధంగా చేస్తున్నారు వీళ్ళు. అంటే 800,000 ఇచ్చినా ఇచ్చినప్పుడు ఒక ఎకరం, ఇప్పుడు నాకు ఒక ఎకరం ఉంది, నేను ఒక ఎకరం ఇచ్చిన నాకు 1000 రూపాయలు 5000 రూపాయలు ఇస్తాడు. 100 ఎకరం ఉన్నానికి వానికి దాదాపు 1 లక్ష రూపాయలు ఇస్తాడు. నేను రాజుని ఎలా అవుతాను? రాజు అంటే ఉన్నవాడే ధనవంతుడు అవుతాడు, కానీ లేనివాడు బీదవాడిగానే అవుతాడు. కాబట్టి రైతును రాజు ఎవరు చేయలేరు. ఈ పరిపాలనలో పాటు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రైతుని మాత్రము ఈ కింది స్థాయికి తొక్కే విధంగానే చేస్తున్నారు. ఇంకా ఎందుకంటే రైతు పొద్దుటసారి కష్టం చేసి వైన్ షాపులోకి వెళితే ఇప్పుడు తాగడానికి వెళ్తారు చాలామంది. ఇష్టం వచ్చినట్టు వైన్ షాపులు పెంచేసి ప్రతి ఒక్క చిన్నవాళ్ళు కూడా తాగి చెడిపోయే పరిస్థితి గురించి తీసుకొచ్చినట్టే ఈ రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఈ రాజకీయంలో ఉన్నటువంటి ఈ నాయకులే ఈ యొక్క తాగుడు వ్యవస్థను పెంచి రాష్ట్రాన్ని మరి అప్పుల రాష్ట్రంగా తయారు చేసుకోవడం అనేది నాకు అనిపిస్తుంది. ఆ విధంగా చిన్నవాళ్ళు చెడిపోయే అవకాశాలు కూడా ఈ దానివల్ల వచ్చిందని అనుకుంటున్నా. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చే పార్టీ ఉంది అంటే అది ఏదని చెప్తారు? వచ్చే ఎన్నికల్లో నాకు తెలిసి ఇప్పుడు టీఆర్ఎస్కు గట్టి పోటీచ్చే పార్టీ అంటే ప్రజెంట్గా బీజేపీ కాంగ్రెస్ రెండు ఉన్నాయి. రెండు అక్కడ బండి సంజయ్ ఈటల రాజేందర్ వాళ్ళిద్దరు ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి తర్వాత రేవంత్ ఇక కాంగ్రెస్ కూటమి పెద్ద కూటమి ఉన్నది. ఎందరెందరో అనుభవం కలిగినటువంటి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. అక్కడ బీజేపీలో కూడా కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు. తర్వాత కేంద్ర సహకారం ఉంది అక్కడ బీజేపీ. ఇది రెండు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే కేసీఆర్ ఒక్క ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పాట ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చుకుంటే మళ్ళీ ఖచ్చితంగా కేసీఆరే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ జనాలకు మంచి ఇంకా ఈ పథకాలన్నింటినీ తీసేసి ఏది అవసరం ఉందో జనాలు పేద జనాలకు ఏది అవసరం ఉందో ఆ పథకాలను మాత్రం అమలు చేస్తేనే మళ్ళీ కేసీఆర్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపించినటువంటి విషయం. కేసీఆర్ తర్వాత కేటీఆరే అంటున్నారు, అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? సీఎంగానా ఇక అది వంశపార్యంగా వస్తున్నటువంటి ఆ కాలం రాజరికం వచ్చింది కదా, తండ్రి తర్వాత కొడుకు అనేటువంటిది. అది మనం అనుకున్నటువంటిదా? కేసీఆర్ అనుకున్నాడో తెలియదు, కేటీఆర్ అనుకున్నాడో తెలియదు, మన జనం మనం అనుకున్నటువంటి విషయం అది. ఎందుకంటే కేసీఆర్ పోయిన తర్వాత కేసీఆర్ కొడుకు రావాలి, రేవంత్ రెడ్డి పోయిన తర్వాత రేవంత్ రెడ్డి మన కొడుకు రావాలి, బండి సంజయ్ అయితే బండి సంజయ్ కొడుకు. అది అనుకున్నటువంటి వ్యవస్థ ఆనాటి రాజకీయం రాజరికం కంటూ వస్తున్నటువంటిది. అంటే తండ్రి తర్వాత కొడుకు పరిపాలన చేయాలంటూ ఉంది. కాబట్టి ఇక మనము ఖచ్చితంగా ఆ విషయం కోసం చెప్పుకోవాల్సి వస్తుంది అంతే. కేటీఆర్ పరిపాలన ఇప్పుడు రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న కేసీఆర్ దేశంలో కూడా ఫెడరల్ ఫ్రంట్ ద్వారా చక్రం తిప్పబోతాడు అనుకోవచ్చా లేదా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లోపల రైతులకు మేలు చేసేటటువంటి విషయాల్లో పాటు అయితే రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లు ఏంటంటే ఈసారి మాత్రం రాష్ట్ర ప్రజలను మాత్రం సుఖ సంతోషాలతో ఉన్నటువంటి హామీలను నెరవేర్చింది అనుకుంటే ఇవి ఉన్నటువంటి హామీలు ఇప్పుడు దళిత బంధు కానీ 3 ఎకరాల భూమి కానీ దళితుని సీఎం కానీ ఇలాంటివన్నీ హామీలు ఇచ్చాడు కదా, ఇవన్నీ నెరవేర్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్స్ కానీ పెన్షన్లు కానీ ఆసరా పెన్షన్లు కానీ ఇవన్నీ మంచిగా అన్నీ పర్ఫెక్ట్ అవుతున్నాయి అని అనుకుంటే మాత్రం అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉన్నాయి. లేకుంటే కష్టమే. ఎందుకంటే అవతల ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అవే పథకాలు మేము అమలు చేస్తాము అనేటువంటి ఒక హామీలు కానీ ఇస్తే కొంచెం కష్టమే అవుతుంది. ఏదైనా కానీ ఈసారి మాత్రం ఎలక్షన్లో కొంచెం కేసీఆర్ గట్టిపోటే ఉందని అనుకోవచ్చు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో చూసుకుంటే జగన్, తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్, వీరిద్దరి పాలనలో ఎవరి పాలన బాగుందంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికైతే ఆంధ్ర పాలన విషయం అయితే మనకు తెలియదు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రకి ఎప్పుడు పోలేదు, చేయలేదు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన విషయంలో అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పరిపాలన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆయన గొప్ప పరిపాలనవేత్త, ఆయన కొడుకు కాబట్టి ఆయన మంచి పరిపాలన చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ విద్యా గ్రామ వాలంటీర్లు పెట్టి సకాలంలో కూడా ఇప్పుడు రైతు బంధు అవన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నా విషయం నాకు ప్రస్తుతానికి తెలియదు. ఆయన మంచిగా చేస్తున్నాడు అన్న ఒక ఉద్దేశం మాత్రం నాకుంది. ఏ రాష్ట్రంలోనే జరిగిందా గతంలో మునుపు ఎన్నడు జరిగిన విధంగా 2.5 ఏళ్ళకే కొత్త పాత మంత్రులను తీసేసి కొత్త మంత్రులను ఎక్కించే విధానం దాని గురించి? ఈ విషయంలో అయితే ఎక్కడ జరగలేదు. కాకపోతే ఏంటంటే ఈ మారుతున్న సమాజానికి అనుకూలంగా
ఏ మంత్రి ఏ పొరపాట్లు ఎప్పుడు చేస్తున్న విషయాలని అప్పుడే పసిగట్టి చేయడం అనేటువంటి ఈ ముఖ్యమంత్రి మాత్రం వీళ్ళు చేయడం అనేటువంటి అది ఒకటి మాత్రము నేను దానికి అంగీకరిస్తాను. ఎందుకంటే ఎప్పుడు పొరపాటు చేసినటువంటి వాళ్ళని అట్లే సందిగ్ధం చేస్తే వాళ్ళని అట్లే చేసుకుంటూ పోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తర్వాత ఇంకా అనేక మంత్రులు కూడా చెడిపోయి రాష్ట్రం మూలంగా ఉన్నట్టు జనాలు కూడా పాడయ్యే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే సర్పంచులు వీళ్ళందరూ పాడై జనాలు కూడా పాడేశారు. కాబట్టి దీనికి చేయడం అనేటువంటి మంచి విషయమని నేను అనుకుంటున్నాను. ఎంబడే ఏ మంత్రి తప్పు చేసినా అనిపిస్తే ఎంబడే తీసేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం, మంచి విషయం. ఏ వ్యవస్థలో కానీ, ఈ రాజకీయ వ్యవస్థలో కానీ, ఏక ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ఏ దాంట్లో కానీ ఒక వ్యక్తి ప్రభుత్వ పరిపాలనలో ఏదైనా పొరపాట్లు చేసినట్టే మాత్రము ఎంబడే దానిపైన చట్టరీత్యమైనటువంటి చర్యలు తీసుకుంటే అది ప్రజలకు కానీ ఆ ఉన్నటువంటి వ్యవస్థ అనేది కూడా మంచిగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నట్లే ఆంధ్రప్రదేశ్ విషయంలో అయితే చంద్రబాబు పరిపాలన కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో కూడా రాజశేఖర రెడ్డి చేసినటువంటి పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అమలు చేసి జనాలను మాత్రం మళ్ళీ ఈ పథకాలన్నీ కూడా కంప్లీట్గా చేసుకుంటూ పోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన దగ్గర సీఎం కేసీఆర్ రెండుసార్లు పథకాలను ఎందుకంటే కంప్లీట్ చేసుకుని వచ్చారు కాబట్టి అక్కడ కూడా అవకాశాలు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రత్యేక హోదా కావాలని చెప్పి అదే నెపంతో పీఠం ఎక్కింది. సో పీఠం ఎక్కిన తర్వాత ఆ ఊసే లేకుండా పోయింది. సో దాన్ని ప్రజలు ఏ విధంగా చూడవచ్చు? తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ విషయంలోకి వస్తే, ఇక మనకు ఆంధ్రప్రదేశ్ విషయంలోకి వస్తే వాళ్ళు చేసే పరిపాలనలో పట్ల కొన్ని అవకతవకలు ఉండొచ్చు. దానివలన కొంచెం ఏంటంటే ఎన్నుకున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేల సహకారం కరెక్ట్, వాళ్ళ ఒక సూచనలు కరెక్ట్ లేవు కాబట్టి ఆ విధంగా జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏపీలో ఉండే షర్మిల ఇక్కడికి వచ్చి నేను తెలంగాణ వాదిన, తెలంగాణ బిడ్డని, తెలంగాణ కోడల్ని అంటుంది. సో తెలంగాణ ప్రజలు ఇది యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా? చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి ఎవరు కూడా పోటీ చేయలేకపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిపాలన ఎందుకంటే మా రాష్ట్రంలో మేమే ఉన్నామన్నటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. కాబట్టి ఆమె యొక్క ప్రయత్నం ఏంటంటే మా నాన్న చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అక్కడ తెలంగాణ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి పరిపాలన చేసింది కాబట్టి ఆ ఉద్దేశంతోనే నేను కూడా ఆ విధంగా మా నాన్న చేసిన పరిపాలన చేస్తాను ఒక ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ ప్రజలకందరికి మంచి చెడ్డ చేస్తుందని ఒక ఉద్దేశంతోనే మాత్రం మేము అనుకుంటాం, పర్లేదని చెప్పేసి మంచి తత్వం కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఆ విధంగా చేయడము మంచి విషయమని అనుకుంటున్నాను. అంతే. లాస్ట్గా ఫైనల్గా ఏం చెప్తారు ఇప్పుడు రెండు రాష్ట్రాలకు భవిష్యత్ తరాలకు బాగుపడాలంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? నేను తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ అయినా కానీ నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయినా కానీ ఈ తెలంగాణ రాష్ట్ర సీఎం కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం కానీ చెప్పేది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి పథకాలని అన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ఆరోగ్యం సంబంధించినటువంటి ఉచిత హాస్పిటళ్ళు, ఉచిత కరెంటు, ఉచిత విద్యుత్, ఇక చదువుల విషయానికైతే ఈ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ అడుగంటుకు పోయినాయి. చదువులు అటువంటివి మూతబడిపోయినాయి. చదువుకున్నటువంటి చిన్న చిన్న పిల్లలను కూడా పట్టించుకోకుండా చదువు వ్యవస్థ అనేటువంటి మూసిపోయారు. అంటే ఈనాడు రాష్ట్రాలు అనేటువంటి అభివృద్ధి చెందాలంటే విద్యా వ్యవస్థ అనేటువంటిది మరి చదువు విజ్ఞానం అనేటువంటిది ఉంటేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. అందరం మరి ఏమిటంటే ఈ బానిసలుగా తావుడుకు బానిసాయి వాయిన్సులు దాంట్లో తిరుగుతూ ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందది. ఈ విధంగా హత్యలు ఆత్మహత్యలు కూడా ఎక్కువైపోతాయి. కాబట్టి నేను అనేది ఇద్దరు సీఎంలకు ఏంటంటే ప్రజలకు అవసరమయ్యేది ఏదేది అవసరమో అది తెలుసుకొని వాళ్ళకు అవే హామీలు ఇవ్వండి, కానీ ఏరే హామీలు అడ్డమడ్డంగా లక్షలు కోట్లు అవి అని చెప్పేసి అడ్డమైన హామీలు ఇచ్చేసి ఈ జనాలను మాత్రం సోమరిపోతులుగా తయారు చేయకండి అనేటువంటిది వాళ్ళకి ఏదో ఒక మంచి అవకాశాలు కల్పించి వాళ్ళకు బతుకునేటువంటి ఒక జీవనోపాధిని కల్పించి వాళ్ళకి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ఇంత విద్యుత్తు, కరెంటు సౌకర్యం, నీళ్లు వాళ్ళకు, తర్వాత లాస్ట్ ఒక అస్సలు నింపండి అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఉచిత హాస్పిటల్. ఈ హాస్పిటల్ల పాలయ్యి చాలామంది అప్పుల పాలయ్యి అవడైపోయాము. కాబట్టి నేను చెప్పేది ఇద్దరు సీఎం ఇక్కడ కేసీఆర్ కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ మీరు చేసే పథకాలు అనేటువంటివి ప్రజలకు అవసరమయ్యేటువంటి మాత్రమే అమలు చేస్తే మీరు ఎక్కడున్న దేవులతో పోల్చుకొని మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కాదు దాదాపుగా పిల్లల స్థాయి నుండి కూడా ఖచ్చితంగా మిమ్మల్ని సీఎం చేస్తారు. ఒకటి ఏంటంటే విద్య, ఆరోగ్య, వైద్య, తర్వాత విద్యుత్, ఇల్లు
ఇవన్నీ మాత్రం చూస్తే చాలా అంటే ఏరే ఏమి నీకు రైతు బంధు వద్దు రైతు బీమా అంటే పేదవాళ్ళకి అది ఒక్కటి మాత్రం మంచి అవకాశం చేశారు. చనిపోయిన వ్యక్తికి 5 లక్షలు వస్తున్నాయి కాబట్టి ఆ కుటుంబం బాగుపడుతుంది, ఒకటే బాగుంది. ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ పథకాలలో పట రైతు బీమా ఒకటి మాత్రమే అదొక్కటి మంచి అనిపిస్తుంది. తర్వాత ఉన్న పథకాలన్నీ కూడా మంచివి అని అనట్లేదు, కానీ కొందరికి బీద వాళ్ళకి అందట్లేదు, కొందరికి అందుతున్నాయి. అలాంటి పథకాలు కాకుండా కొంచెం ఈ విద్య వైద్య ఆరోగ్య విషయం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నడుచుకుంటే బాగుంటుందని నా ఒక ఉద్దేశం. ఖచ్చితంగా ఇది నెరవేర్చాలి. ఎందుకంటే ఒక బీదవానిగా ఒక ఎకర భూమి ఉన్నవానిగా నేను ఒక బీదవాన్ని ఒక ఎకర భూమి ఉన్నటువంటి వాడిని 5 లక్షలు ఒక హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్ 5 లక్షలు నేను పెట్టి వచ్చాను కాబట్టి నేను ఇక్కడ టీ కొట్టు దగ్గర వచ్చి ఇక్కడ టీ కొట్టు దగ్గర ఉండి టీ కొట్టు పెట్టుకున్నాను కాబట్టి నా ఒక బాధ అని చెప్పాను. నేను కూడా ఈ ప్రెస్ వచ్చిందంటే అదృష్టంగా ఫీల్ అవుతుంది. నాకు ఇంకా కొన్ని ప్రెస్లో కలవాలనుంది. హైదరాబాద్ వచ్చింది దాదాపు 3 నెలలు అయింది. నేను ఎందుకంటే చదువుకొని చెడిపోయి వచ్చినటువంటి వాడు కాబట్టి ఈ ఉద్దేశంతో చెప్తున్నాను. మీరు మాత్రం జనాలకు అవసరమయ్యే ఆ పథకాలు మాత్రం అమలు చేయండి. అడ్డదిడ్డమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోసపూరితమైనటువంటి జనాలను రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకోకుండా అని నా ఒక ఉద్దేశం. 2 రాష్ట్రాలకు 2 ప్రభుత్వాలకు నేను ఏ రాజకీయ వ్యక్తిని కాదు, రాజకీయాలకు అతీతంగా నాకు ఏ రాజకీయంతో ఏ సంబంధం లేదు. ఎవరైనా సరే ఓటేస్తాను అంతే.